చందమామ కథ రాజు సేవకుడు దేశాన్ని పాలించే విక్రమకీర్తి అనే మహారాజుకు చిన్మయుడనే అంతరంగిక మిత్రుడుండేవాడు చిన్మయుడికి మహారాజుతో అంతటి సన్నిహితమైన స్నేహం ఉండడం చూసి సహించలేని రాజోద్యోగులు చాలామంది ఉండేవాళ్ళు వాళ్ళు ఎలాగైనా వాళ్ళిద్దరి మధ్య విభేదాలు సృష్టించడానికి అవకాశం కోసం ఎదురు చూడసాగారు ఇలా ఉండగా ఒకనాడు వృద్ధురాలైన రాజమాత హఠాత్తుగా మరణించింది దుఃఖంలో ఉన్న రాజు విక్రమకీర్తిని నగరంలోని ప్రముఖులంతా వచ్చి పరామర్శించసాగారు అయితే చిన్మయుడు మాత్రం రాజును పరామర్శించడం అలా ఉంచి ఆ ఛాయలకు కూడా రాలేదు అందుకు కారణం ఆ సమయంలో అతడు తనకు చాలా విశ్వాసపాత్రుడైన సేవకుడి ఇంట పెరిగిన ఒక అనాథ బాలిక వివాహానికి హాజరు కావడం రాజు తన తల్లి అంత్యక్రియలు చాలా ఘనంగా జరిపించాడు చిన్మయుడు ఆ సమయంలో కూడా రాకపోవడం గమనించిన అతడి విరోధులు రాజుతో మహారాజా చిన్మయుడు ఎంత అమర్యాదగా కృతజ్ఞుడుగా ప్రవర్తించాడో చూశారా దుఃఖంలో ఉన్న తమను పలకరించడానికి రాలేదు రాజమాత అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదు అన్నారు అవును ఇందుకు కారణం ఏమై ఉంటుంది అన్నాడు రాజు ఎంతో కోపంగా అంత పెద్ద కారణం మరేం లేదు మహారాజా తన సేవకుడి ఇంట జరుగుతున్న వివాహం చూడబోయాడు అతడికి రాజమాత మరణం కన్నా ఒక పేద ఇంటి పెళ్లి ప్రాముఖ్యంగా కనబడింది ఇందువల్లనే అర్హత లేని వాళ్ళను అందలం ఎక్కించకూడదంటారు పెద్దలు అన్నారు చిన్మయుడి విరోధులు అసలే దుఃఖంలో ఉన్న రాజుకు ఈ చెప్పుడు మాటలు బాగా చెవికెక్కాయి ఆయన పట్టరాని కోపంతో భటులను పిలిచి మీరు వెంటనే పోయి ఆ పొగరుబోతు కృతజ్ఞుడు చిన్మయుణ్ణి పట్టి బంధించి కారాగారంలో వేయండి అని ఆజ్ఞాపించాడు సేవకుడి ఇంట పెళ్లి వేడుకలలో ఉన్న చిన్మయుణ్ణి రాజభటులు ఉన్న పళంగా బంధించి తీసుకుపోయి కారాగారంలో వేశారు ఈ వార్త విక్రమకీర్తి మంత్రి అయిన అమల శర్మకు తెలిసింది ఆయన రాజు దగ్గరకు వెళ్ళి మహారాజా చిన్మయుడు మర్యాద మన్నన ఎరిగినవాడు అతడు గొప్ప మేధావి అని ఎన్నో సందర్భాలలో సముచితమైన సలహాలిచ్చి రాజ్యక్షేమానికి కారకుడయ్యాడని తమరు నాతో అని ఉన్నారు అటువంటి వాడు తమను పరామర్శించడానికి కానీ రాజమాత అంత్యక్రియలకు గాని రాలేదంటే అందుకు తగు కారణం ఏదో ఉండి ఉంటుంది మనం స్వయంగా అతన్ని కలుసుకోవడం బాగుంటుందని నా సలహా అని చెప్పాడు కారణం తెలుస్తూనే ఉన్నది కదా అతడికి రాజునైన కన్నా సేవకుడు ముఖ్యం అన్నాడు రాజు విసుగ్గా క్షమించండి మహారాజా చిన్మయుణ్ణి మనం అపార్థం చేసుకున్నామని నా అనుమానం అన్నాడు అమలశర్మ నెమ్మదిగా రాజు ఒకటి రెండు క్షణాలు ఆలోచించి సరే పదండి అన్నాడు ఇద్దరూ కారాగారంలో ఉన్న చిన్మయుడి దగ్గరకు వెళ్లారు రాజు అతడి కేసి తీవ్రంగా చూస్తూ ఎంతో కాలంగా నిన్ను ఆప్తమిత్రుడనుకుని పొరబడ్డాను తల్లిని పోగొట్టుకుని నేను ఎంతో మనోవేదనలో ఉండగా కనీసం నన్ను పరామర్శించిపోవాలన్న జ్ఞానం కూడా నీకు లేకపోయింది ఆమె ఆత్మశాంతికి ఎంతో ఘనంగా అంత్యక్రియలు జరిపించాను దానికీ నువ్వు రాలేదు వీటి అన్నిటికన్నా నీకు సేవకుడి ఇంటి పెళ్ళి అతి ముఖ్యంగా కనపడింది అవునా అని ప్రశ్నించాడు ఇందుకు చిన్మయుడు బాధగా మహారాజా నన్ను తమరు ఆప్తమిత్రుడనుకోవడంలో పొరబడలేదు నా సేవకుడి ఇంట్లో జరిగిన పెళ్లి విషయంలో నేను ఎందుకు అంత శ్రద్ధ తీసుకోవలసి వచ్చిందో మనవి చేస్తాను సంతతి లేని ఆ పేదవాడు నా ప్రోత్సాహంతో ఒక అనాథ బాలికను పెంచి పెద్ద చేసి తగిన వరుణ్ణి వెతికి పెళ్లి చేశాడు ఆ అనాథ బాలిక పెంపకం విషయంలో నా బాధ్యత కొంత ఉన్నది గనక నేను ఆ పెళ్లి వేడుకలు ముగిసే వరకు అక్కడ ఉండిపోవలసి వచ్చింది మనిషి మనస్సుకు దుఃఖమో ఆనందమో కలిగించే విషయాలలో రాజు సేవకుడు అన్న తారతమ్యం లేదు నేను తమను దర్శించి నా సానుభూతి తెలపాలనుకుంటూ నా సేవకుడి ఇంటి నుండి బయలుదేరబోతుండగా భటులు నన్ను బంధించారు అన్నాడు చిన్మయుడు ఇలా అనగానే విక్రమకీర్తి తన తొందరపాటుకు సిగ్గుపడి చిన్మయ సంగతి సందర్భాలు తెలుసుకోకుండా నీ పట్ల కఠినంగా ప్రవర్తించాను ఇందుకు ముఖ్య కారణం నీవంటే విరోధభావం ఉన్న కొందరు చెప్పుడు మాటలు పేద పెళ్లి గొప్ప అంత్యక్రియలు అంటూ నన్ను అపమార్గం తొక్కించిన ఆ అసూయపరుల్ని విధంగా శిక్షించాలి అంటూ స్వయంగా అతడి సంఖ్య తొలగించి ఆప్యాయంగా కౌగలించుకున్నాడు కథకంచికి మనమింటికి